బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వైఎస్ఆర్సీపీకి ఊరటనిచ్చింది తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు. అంటే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి పెద్దిరెడ్డి గారి విషయంలో ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 21వ తేదీ వరకు ఇంట్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదనే ఒక గ్యాగ్ ఆర్డర్స్ని డీజీపీ గౌతమ్ సవాంగ్కి పంపించిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఆదివారం విచారణ జరిపింది రాష్ట్ర హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటిషన్ని స్వీకరించిన నేపథ్యంలో. అయితే విచారణ అనంతరం ఒక సంచలన తీర్పు ఇచ్చింది, ఒక రకంగా ఎస్ఈసీకి షాక్ అని చెప్పాలి. అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేరకు ఊరట లభించింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం రాష్ట్రపతి సీఎం తిరుపతి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ను అనుసరించి రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లా మంత్రి అలాగే పంచాయతీ రాజశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో. సో ఇటువంటి టైంలో ఇంట్లోంచి బయటికి రాకూడదు అంటూ గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎస్ఈసీ తరపు న్యాయవాది కూడా రాష్ట్రపతిని స్వాగతించడానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదు అని చెప్పిన నేపథ్యంలో ఇరువురు వాదనలు విని ఆ పిటిషన్ ఏదైతే ఉంది, అంటే ఆ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వుల్ని కొట్టేసింది. అంటే అక్కడికి తిరుపతి వెళ్ళి రాష్ట్రపతికి స్వాగతం పలకాలి అని చెబుతూ అదే నేపథ్యంలో 21వ తేదీ వరకు ఇంట్లో ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని, కాకపోతే ప్రెస్ మీట్లు కానీ లేదంటే మీడియా ముందు కానీ మాట్లాడే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కోర్టు సమర్థించింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు యథావిధిగా బయట తిరగచ్చు, 21వ తేదీ వరకు ఇంట్లోనే ఉండాలని రూల్ ఏం లేదు, కాకపోతే ప్రెస్ మీట్లు మీడియా ముందు మాత్రం ఆ ఎన్నికల సంఘం ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేసిందో దానికి సంబంధించి మాత్రం మాట్లాడకూడదు అనే అంశాన్ని మాత్రం కోర్టు సమర్థించింది. మొత్తంగా ఒక రకంగా ఊరట లభించిందనే చెప్పాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.